हेलो गाइस, वेलकम बैक टू एसएमआर डिफेंस यूट्यूब चैनल। सो अंदर की गुड ईवनिंग। ईरोजु मनम माटलाडे टापिक वच्चेसी ऑलरेडी मीकु थंबनेल पैन कनिपिस्तुंदी। सो ऐकार इंडियन अग्रिकल्चर रिसर्च इंस्टिट्यूट नुंचि मनकु 651 पोस्टुलु अयिते मनकु नोटिफिकेशन अयिते रावडं जरिगिन विषयं तेलिसिंदे। दानिकि संबंधिंचिन एग्जामिनेशन वच्चेसी फिब्रवरी 28, मार्च 2, मार्च 4, मार्च 5 इलागा नालुगु रोजुल एग्जामिनेशन अयिते कंडक्ट चेशारु। सो अंदुलो मनकु राजस्थान लोनि ओक सेंटर लो अयिते मार्च 2 जरगाल्सिन एग्जाम वच्चेसि मनकु मार्च 5 नाडु कंडक्ट चेशारु। सो दीनिकि संबंधिंचिनटुवंटि रिजल्ट अंड आंसर कीस् कोसम अयिते चाला मंदि वेट चेस्ता उन्नारु। सो वाळ्ळकैते ओक गुड न्यूस् अयिते चेप्पबोतुन्नानु। इक्कड विषयं एंटंटे एदैते मनकु ऐकार ఐఏఆర్ఐ అనేసి పోస్ట్ ఫర్ టెక్నీషియన్ T1 పోస్టులు అయితే ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ కీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది। సో ఇక్కడ మీరు అఫీషియల్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ బ్రదర్, ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు ఎక్కడ అయితే మీకు హైలైట్ అనేది ఉండదు। సో ఒకసారి ఇది కూడా మనం క్లిక్ చేద్దాము। సో ఇది కూడా క్లిక్ చేసిన తర్వాత కూడా మనకు ఎక్కడ అనేది ఆప్షన్ అయితే లేదు, అంటే ఆన్సర్ కీస్ వచ్చింది అనేసి ఎక్కడైతే ఆప్షన్ లేదు, బట్ అఫీషియల్గా అయితే మాత్రం 100% వచ్చింది। సో ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను। సో ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, నచ్చకపోతే లాస్ట్లో అయితే డిస్లైక్ అయితే చేయండి। సో అది ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా డిస్ప్లే ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి అయితే మీకు చూపిస్తాను। సో చూడండి, సో ఏదైతే ఈ లింక్ని క్లిక్ చేయగానే ఇమిడియట్లీగా మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది। సో ఇక్కడ ఐకార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేసి పూసా న్యూఢిల్లీ అనేసి అయితే రావడం జరుగుతుంది। ఇక్కడ క్యాండిడేట్ అంటే దీన్ని ఏమంటారంటే CDN డిజిలోయన్ అనేసి అంటారు బ్రదర్. ఇది వచ్చేసి మనకు క్యాండిడేట్ లాగిన్ అనేసి ఉంది। సో ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయండి, పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి, అండ్ దాని తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయగానే ఇమీడియట్లీగా అప్లికేషన్ హిస్టరీ అనేసి కనిపిస్తుంది మీకు. సో అందులో వచ్చేసి మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తాయి, అది క్లిక్ చేయగానే ఇమీడియట్లీగా ఆన్సర్ కీస్ అనేసి వస్తుంది, అది క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, అది దానికి క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఎవరికైనా క్వశ్చన్స్ కావచ్చు, ఏదైనా మిస్ మ్యాచ్ అయి ఉండి తప్పు క్వశ్చన్స్ ఎంటర్ చేసి ఆప్షన్ సరిగా లేకపోతే ఖచ్చితంగా మన క్వశ్చన్ని ఆబ్జెక్ట్ అయితే చేయవచ్చు, లేదంటే వాళ్ళు రాంగ్ ఆన్సర్ వాళ్ళు హైలైట్ చేసి ఉంటే డెఫినెట్లీగా దానికి క్వశ్చన్కి అయితే ఆబ్జెక్ట్ అయితే చేయొచ్చు। సో ఆబ్జెక్ట్ చేయడానికి ఆ క్లిక్ చేయగానే ఇమీడియట్లీగా మీకు క్వశ్చన్ ఐడి అనేది అడుగుతుంది। ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది బ్రదర్, 100 క్వశ్చన్స్కి 100 ఐడీస్ ఉంటాయి। సో మనకు ఏ క్వశ్చన్ అయితే రాంగ్ ఉందో ఆ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఆ ఆప్షన్ తప్పు ఉందా లేదంటే క్వశ్చన్ తప్ప ఏందనేది అక్కడ రిమార్క్ అనేది ఎంటర్ చేసేసిన తర్వాత ఆ ఫోటో అప్లోడ్ చేయండి, దాని తర్వాత సబ్మిట్ అండ్ కొట్టగానే ఆటోమేటిక్గా అయితే మీకు క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ అయితే సబ్మిట్ అవుతుంది। సో దానికి పేమెంట్ ఏమైనా ఛార్జెస్ చేయొచ్చు, బట్ అయితే ఇక్కడైతే అఫీషియల్గా అయితే ఏమి ఇవ్వలేదు। సో ఇది బ్రదర్ ఇన్ఫర్మేషన్। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। జై హింద్, జై భారత్, వందే మాతరం।